దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నాకు వెలుగుగా ఉండును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆయన మన పక్షమునందుండి చీకటి మయమైన మన పరిస్థితులన్నిటినీ వెలుగుగా చేస్తారు. మన చుట్టూ చీకటి కమ్మినను ఆయన దానిని మనకు అరుణోదయ కాంతివలే చేసి మన బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపజేస్తారు. నేడు ఆయన మన పక్షమున ఉండి మన చీకటిని తొలగించి మనకు వెలుగును అనుగ్రహించాలంటే మన పూర్ణ హృదయముతో మన పూర్ణ ఆత్మతో ఆయనను వెంబడించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా జీవితాలలో చీకటి అలముకున్నప్పటికీ మీరు మా పక్షమునందుండి ఆ చీకటి నుంచి మమ్మను విడిపించి మా బ్రతుకును వెలిగిస్తానని ఈ రోజున వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని మా జీవితాలలో వెలుగును నింపుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.